హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ ఏంటంటే వంకాయ పెరుగు పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. లెట్స్ గో. వంకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు, ఒక నల్ల వంకాయ పెద్దది తీసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, కొత్తిమీర. ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా వంకాయని తీసుకొని దీనికి ఆయిల్ రాసుకోవాలండి చుట్టూ. మనం ఫస్ట్ వంకాయ కాల్చుకోవాలి కాబట్టి కాల్చుకునే ముందు ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీనికి అప్లై చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని వంకాయని కాల్చుకోవాలి బాగా. ఇక్కడ నేను చూపించే విధంగా కాల్చుకోవాలి. ఇలా వంకాయ అంతా బాగా కాలిపోయాక లోపల కుక్ కూడా అవుతుందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకుందాం. చల్లనీళ్ళు తీసుకొని దాంట్లో వంకాయని పెట్టుకోవాలి. కొంతసేపు చల్లగా అయిన తర్వాత పైన ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది. వేడి మీద సరిగ్గా రాదు కానీ చల్లగా అయితే బాగానే వచ్చేస్తుంది. కొంచెం చల్లగా అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది పేస్ట్లా కాకుండా కొంచెం మిక్సీ పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇగోండి వంకాయ పొట్టంతా వచ్చేసింది, బాగానే వచ్చింది. లోపల కూడా కుక్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడవ్వాలి. ప్యాన్ వేడైంది. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయ అవసరం లేదు, కొంచెం జస్ట్ పచ్చి వాసన అంత ఫ్రై అవసరం లేదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే బాగుంటుంది. ఈ వంకాయ పచ్చడికి మాత్రం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పొట్టు తీసిన వంకాయని బాగా కట్ చేసుకొని, చిన్నగా బాగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఈ వంకాయ పచ్చడిని ఇలాగ తయారు చేసి, వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కానీ పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా చాలా బాగుంటుందండి. అలాగే దీంట్లో ఇప్పుడు పెరుగుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వంకాయ పెరుగు పచ్చడి రెడీ. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరీ.